హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి గోవాలో డే టూ బ్లాగ్. సో గోవాలో డే టూ బ్లాగ్లో మేము ఏమేమి చేస్తున్నామో ఈ బ్లాగ్లో ఈరోజు ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నామో ఈ బ్లాగ్లో చూపిస్తాం. ఫస్ట్ థింగ్ కళింగా బీచ్, సెకండ్ బాగా బీచ్, థర్డ్ అగుడా ఫోర్ట్, ఇవైతే ఫిక్స్ అయ్యా. సో లెట్స్ గో. హాయ్, వెల్కమ్ టు కళింగా బీచ్. సో మేము ఇప్పుడు ఎంటర్ అయ్యాక వ్యూ మాత్రం అవసరం ఉంది. సో మేము ఇక్కడ చూస్తున్నారు కదా టెంట్స్ లాగా. సో అక్కడ డిన్నర్ చేయనికే అంటే మనకి హోటల్ లోపల కూర్చునేటివి స్టూల్స్ లాగా ఉంటాయి కదా, అవే ఇవి. సో మనం ఎంటర్ అయ్యాక ఎంటర్ అవ్వకముందు మనకు కొన్ని షాప్స్ కనిపిస్తాయి. కాకపోతే మనం బీచ్లోకి ఎంటర్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు. సో మేము కొంచెం ఎంటర్ అయ్యాకనే బీచ్ దగ్గర కొంచెం వచ్చినప్పుడు స్మెల్ మాత్రం ఫ్రెష్ స్మెల్ వచ్చింది. సో మేము టికెట్స్ బై చేయాలి అంటే రైడ్స్, వాటర్ రైడ్స్కి. కాకపోతే ఈ వాటర్ రైడ్స్ కొంచెం స్కేరీగా ఉంటాయి కాబట్టి మాకు చిన్న చిన్న బోటింగ్ అలా ట్రై చేస్తాం. ఇంకొకటి ఏంటంటే బోటింగ్ మాత్రం స్కేరీగా అనిపిస్తుంది కానీ ఏముండదు. ఇప్పుడే బోట్ ఎక్కాము, బోట్ ఎక్కాక ఫుల్ స్కేరీగా ఉంది. కాకపోతే రైడ్ అయిపోయాక కొంచెం స్కేరీగా అస్సలు అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే అక్క సినిమాకి అస్సలు రాలేదు, ఎందుకంటే తను ముందు బోట్స్ ఇట్లా వేవ్ మీ నుంచి ఇలా వెళ్ళడం చూసింది కాబట్టి. సో ఆ బోట్లో ఉన్న వాళ్ళకి కూడా అంత స్కేరీగా అనిపించలేదు అనుకుంటా. సో అందుకోసం మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇంకొకటి ఏంటంటే అన్ఫార్చునేట్గా బోట్లో ఎక్కిన రైడర్స్ ఇంకా రైడర్స్ కొంచెం మాకు లైక్ ల్యాంగ్ సేమ్. సో మేము దానికోసం కొంచెం కంఫర్టబుల్గా ఉంది. లోపలికి వెళ్ళాక జంపింగ్ది కూడా ఉంటుంది, కాకపోతే ఎక్స్ట్రా 100 or 50 ఉంటుంది. కాకపోతే కిడ్స్కే కాదు, కిడ్స్ దుంకొచ్చు, కాకపోతే మేము దుంకలేము. లైక్ ఏజ్డ్ ఉన్నవాళ్ళు 33-25 అబో. సో నేను దానికోసం మేము డాడీ దుంకారు అంటే ఇంకా అన్నవాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళు కూడా దుంకారు. సో లైఫ్ జాకెట్ వేసుకొని దుంకారు కాబట్టి కొంచెం మళ్ళీ లోపల ఏ వేవ్ రాలేదు, ఒక్క వేవ్ కూడా రాదు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాక కూడా టెన్స్ అవ్వకండి. మనకి కొంచెం దాకానే మనకి వేవ్స్ వస్తాయి, మధ్యలోకి వెళ్ళాక ఒక్క వేవ్ అంత అయ్యింది. అలా నేను వెళ్ళలేను, ఎందుకన్నా భయం వేసింది. నేను వీడియో తీస్తున్నా ఇక్కడ కాబట్టి నేను వెళ్ళలే, నాకు చాలా భయం వాటర్ అంటే. కానీ ఎంజాయ్ చేశాము. సో మేము దానికోసం లోపలికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. సూపర్ ఉంది రైడ్ మాత్రం. ఇంకా మీరు కూడా వెళ్ళినప్పుడు కళింగా బీచ్కి ఉంటుంది, ఒక్కరికి 100 లేదంటే ఫ్యామిలీకి 100 తెలీదు, ఐడియా లేదు. కాకపోతే మనం లోపలికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి మనము లోపల దుంకాలని డిసైడ్ అయినా లేదంటే సడన్గా దుంకినా ఛార్జెస్ తీసుకుంటారు, సడన్గా అయినా తీసుకుంటారు. ఎలా అంటే సేమ్ అమౌంట్. సో సడన్గా దుంకితే బయటికి రైడ్ అయిపోయాక ఇవ్వాలి, అంతే డిఫరెన్స్. సో మీరు భయపడవద్దు, లైక్ మీరు కూడా వెళ్ళినా ఇంకా వెళ్ళి రిటర్న్ వస్తుంది. మేము ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయినాక సో మేము నెక్స్ట్ ఇప్పుడు సిక్వేరియం బీచ్కి వెళ్దాం అనుకున్నాము. సో సిక్వేరియం బీచ్కి వెళ్ళాము. ఇది ఇక్కడ సిక్వేరియం బీచ్లో మేము దిగిన పిక్ ఇది. ఇంకా అక్కడ షూటింగ్ అవుతుంది, హిందీ సాంగ్ షూటింగ్, హిందీ సాంగ్ షూటింగ్ అక్కడ అవుతుంది. సో మాకు తెలీదు అది అంటే హిందీ కాబట్టి మాకు అక్కడ హిందీ షూటింగ్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నా, ఇక్కడ మూవీ ఒకటి మూవీ అయ్యింది, నాకు అంత గుర్తులేదు మూవీ. అది చిరంజీవి మూవీ, చిరంజీవి మూవీ. ఇక్కడ ఒక షూటింగ్ అయ్యింది. కాకపోతే ద బీచ్ ఆపోజిట్గానే మనకి విల్లాస్ అవైలబుల్ ఉంటుంది, లైక్ అవి విఐపీస్ అనమాట. అంటే సినిమా హీరో లైక్ 1-2 lakhs అట్లా ఉంటాయి అవి. సో ఇక్కడ సన్సెట్ అవుతుంది, ఇప్పుడు మేము వెళ్ళాము కనుక సన్సెట్ అవుతుంది. మీకు అది చూపిస్తున్నా, ఇది వచ్చేసి అక్కడనే పక్కన ఒక వ్యూ పాయింట్ ఉంది. మేము నడుచుకుంటూ వస్తే చాలామంది వేరే ఇక్కడ ఒక ఫోర్ట్ ఉంటుంది, ఆ ఫోర్ట్కి వెళ్ళడానికి అదే రూట్ చూసుకున్నారు. కానీ మేమైతే కార్ పైన వెళ్ళాము, కానీ అక్కడ ట్రక్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అది చేసుకున్నారు. సో మేము నెక్స్ట్ అక్కడ చూసుకొని ఇంకా బీచ్లో నేను ఇంకా కన్నయ్య
ఇంకా ఫుట్బాల్ ఆడుతున్నాము. ఆ ట్యాంక్కి హనీ అలిగేసి ఉంది, ఎందుకంటే వాటర్లో ఆడుకోవద్దు అని చెప్పింది మమ్మీ యాక్చువల్గా, కానీ ఆడుకుంటా అన్నది హనీ. లాస్ట్కి ఆడాము, కాకపోతే ఓన్లీ కాళ్ళ దాకా ఆడారు వీళ్ళు. కానీ నేను కానీ ఫుట్బాల్ ఆడుతుంటే హనీ ఉంది పక్కన జోక్స్ వేస్తుంది. మేము ఆడుకుంటుంటే లైక్ క్యాచెస్ ఆడుకుంటున్నాం ఇద్దరం. ఇంకా అక్కడ సన్ అంటే సన్సెట్ అవుతుంది అక్కడ కాబట్టి సన్తో ఇంకా అక్కడ నుంచి మేము బాల్ క్యాచెస్ ఆడుకుంటున్నాం నేను కానీ. ఇంకా హనీ అక్కడ ఎక్కడో అలిగింది, అలిగి బీచ్ వాటర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ కాలుతో తరుపుకుంటుంది. సో ఈ వీడియో ఎవరు తీసిండు అనుకుంటున్నా, మా డాడీ తీసింది వీడియో. అడిగాను అల్లికి వాటర్ సీకి కొంచెం డిస్టెన్స్ ఉంటే ఒక 100 మీటర్స్ లాగా ఉంది, అంటే 100 మీటర్స్ ఏం కాదు 50 మీటర్స్ అనుకుంటా. సో 50 మీటర్స్ డిస్టెన్స్ ఉంది, నేను త్వరగా బీచ్కి వెళ్ళేసి త్వరగా బీచ్ అంటే త్వరగా అనేం లేదు, లైక్ నేను ఫాస్ట్గా వెళ్ళానని అర్థం. సో నేను ఫాస్ట్గా బీచ్కి వెళ్ళి కొంచెం లెగ్స్ వరకు వాటర్లో ఆడాము. యాక్చువల్లీ మేము కళింగ బీచ్లో ఇంకా మిరామా బీచ్లో ఇంకా బాగా బీచ్లో ఎంజాయ్ చేసాము. సో ఇది వచ్చేసి సన్సెట్ అన్నమాట. సో మేము సన్సెట్ ఫస్ట్ టైం బీచ్లో చూసాము, చాలా రేర్ అసలు. ఇదే మేము ఫస్ట్ టైం చూసింది. నెక్స్ట్ వచ్చేసి ఆగ్రా ఫోర్ట్. ఇక్కడ మేము నేను డాడీ వెళ్ళాము, మేము కాకపోతే ఎండింగ్లో వెళ్ళారు వీళ్ళు. కాకపోతే అక్కడ ఎవరో తెలుగు అంకుల్ ఉన్నారు, అంకుల్ చాలా కైండ్ అనుకుంటా, సరే లోపలికి ఏమి వెళ్ళకండి జస్ట్ బయట నుంచి చూసేసరండి అని అన్నారు. కాకపోతే వీళ్ళు మొత్తం తిరిగేసి వచ్చారు 5 మినిట్స్లో. అందుకోసం అంకుల్ ఫైనల్గా ఇది మొత్తం తిరగాలంటే మనకి 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. వీళ్ళు చాలా స్పీడ్గా 5 మినిట్స్లో ఫుల్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. కాకపోతే మేము టెన్స్ అయ్యాము, అంటే మేము కిచెన్ నేమ్ కోసము అది క్లోజ్ అవుతుందని అనుకొని వీళ్ళు ఎప్పుడు వస్తారు అది క్లోజ్ అయితే, అంటే అక్క అడిగింది అది కిచెన్ది అడిగితే మళ్ళీ ఫీల్ అవుతుంది లైక్ షీల్ క్రై. సో దానికోసం మళ్ళీ మార్నింగ్ వరకు ఉండాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి అక్కడ ఇక్కడ అయిన హార్ట్ అటాక్ మూవీ షూటింగ్ అయ్యిందని నాకు అనుకుంటున్నా. అదో చిరంజీవి, అది కాదు చిరంజీవి మూవీ షూటింగ్ అయింది ఇక్కడ. చిరంజీవి జైల్లో కూర్చుంటారు కదా, జైలు దీని కింద అండర్ గ్రౌండ్ లో బ్లాక్ కలర్ లో ఉంది అది. ఎవరో షేర్ ఖాన్ అనుకుంటా, లైక్ వాళ్ళ మతం గురించి ఉంటుంది. సో ఇంకా ఫోర్ట్ అయిపోయినాక మేము హైదరాబాద్కి వచ్చేసినాము. నెక్స్ట్ వచ్చేసి గోవా షాపింగ్ బ్లాగ్ వస్తుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యూ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి గోవా షాపింగ్ బ్లాగ్ వస్తుంది. దాని తర్వాత గోవా షాపింగ్ అయిపోయాక ఇంకొక పాయింట్ ఏంది అంటే మేము సో సాడ్ చెప్పాలంటే, కానీ మేము ఇది అయిపోయినా ఈ ఫోర్ట్ అయిపోయినాకనే ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం, అంటే ఇక్కడ హైదరాబాద్కి రీచ్ అయ్యాం. మేము హైదరాబాద్కి వచ్చేసాం. ఐ థింక్ వి డిడెంట్ యాడ్ ఇన్. సో మేము